వెల్కమ్ టు వాహిన టీవీ. నేను రమేష్ పోతరాజు, ఉద్యమకారుడు, కేసీఆర్ కి నమ్మిన బంటు, సౌమ్యశీల రాజకీయాలు చేసే వకీల్ సాబ్ ఒకరు, మాస్ రాజకీయం ధర్మ పరిరక్షణ అంటూ దూసుకు వచ్చిన నాయకుడు మరోవైపు. ఈ రసవత్తర రాజకీయాలకు కొన్నేళ్లుగా వేదిక అవుతోంది కరీంనగర్ లోక్సభ స్థానం. రాష్ట్రంలో అధికారం కోల్పోయి సంకట స్థితిలో ఒక పార్టీ నాయకుడు, తానే స్వయంగా ఓడిపోయి పార్టీ స్థితిగతులు మారి నిలకడ లోపించి గందరగోళ పరిస్థితిలో మరొక నాయకుడు. మరి రాబోయే సమరంలో విజయం ఎవరిది? ఎవరి బలాబలాలు ఎలా ఉన్నాయి? కరీంనగర్ ఓ కంట కనిపెడుతున్న అంశాలు ఏంటి? లెట్స్ వాచ్. తెలంగాణ రాష్ట్రంలో ఒక్కసారిగా రాజకీయ సమీకరణాలు మారిపోయాయి అనేది వాస్తవం. అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో లెక్కలు పూర్తిగా మారిపోయాయి. అయితే కరీంనగర్ లోక్సభ స్థానానికి మాత్రం బీజేపీ నుండి బండి సంజయ్, బీఆర్ఎస్ నుండి బోయిపల్లి వినోద్ కుమార్ల మధ్య పోటీ ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ అభ్యర్థిగా ఎవరు పోటీలో ఉన్నా ప్రధాన పోటీ మాత్రం వీరిద్దరి మధ్య అంటున్నారు కరీంనగర్ ప్రజలు. రాష్ట్రం నలుదిక్కులా పేరు ప్రఖ్యాతలు గడించిన నలుగురు మేనమామలు ఉన్నా తన స్వశక్తినే నమ్ముకుని ఎదుగుతూ కేసీఆర్ అడుగుజాడల్లో నడుస్తూ రాజకీయాల్లో కీర్తిని గడిచిన వ్యక్తిగా వినోద్ కుమార్ కు పేరుంది. టిఆర్ఎస్ పార్టీ ప్రతి కష్ట సుఖాల్లోనూ పాల్పంచుకున్న వ్యక్తి, న్యాయవాదిగానే కాకుండా వివిధ ప్రజా ఉద్యమాలు కూడా చేసిన చరిత్ర ఆయనది. తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించిన వినోద్ కుమార్ అప్పటి హనుమకొండ లోక్సభ మరియు ఇప్పటి కరీంనగర్ లోక్సభ స్థానం నుండి 2 సార్లు ఎంపీగా సేవలందించారు. దిగజారుడు రాజకీయాలు నడుస్తున్న ఈ కాలంలో ఆయన చేసే ఏ విమర్శలోనూ అసభ్య పదజాలం ఉండదని అంటున్నారు అక్కడి ప్రజలు. చాలా సౌమ్యుడిగా కూడా ఆయన పేరుంది. ఇప్పటికి మీరు ఎప్పుడైనా చూడండి, ప్రతిసారి ఆయన ఒక సబ్జెక్ట్ మాట్లాడారు తప్ప ఒకరిని తిట్టడం గానీ ఒకరిని వ్యతిరేకించడం గానీ అట్లాంటివి ఆయన ఏదైనా గానీ సబ్జెక్ట్ కావాలనుకుంటాడు, లేకపోతే మాకు ఎట్లా అభివృద్ధి జరగాలని కోరుకుంటాడు తప్ప. కరీంనగర్ ప్రజల కష్ట సుఖాల్లో ఒకటిగా ఉండేవాడని, రైలు ప్రయాణ సౌకర్యంతో జీవిత ప్రయాణంలో మార్పులెన్నో తెచ్చాడని, పలు అభివృద్ధి సంక్షేమ పథకాలతో జీవిత ప్రమాణాలు పెంచాడని, ఢిల్లీ నందు కరీంనగర్ గల్లీ సమస్యలు వినిపించిన ఏకైక నాయకుడని అక్కడి ప్రజలు అంటున్నారు. బండి సంజయ్ ఏం చేసిండు? బండి సంజయ్ ఒక్కడు చేసింది చెప్పు. అరే అప్పుడు ఏం చేయని గెలిపించిరా అంటే అప్పుడు ఎట్లున్నది? అప్పుడు మార్పు కావాలని కోరుకున్నారు. ఎవరు? వినోద్ కుమార్. పోయిన సారి మొత్తం చేసినంత వినోద్ కుమారే. ఈ రైల్వేది కానీ ఇప్పుడు కదా దానికన్నా ప్రబల పాండు ఉంది మనకు. ఈ ఏది విద్యుత్, దాన్ని మోదీ గారు వాళ్లకు అడిగేసిండు. అది కోట్ల కే చేసింది ఎవరు? వినోద్ కుమార్. పవర్ ప్లాంట్ సంబంధించింది. ఇప్పుడు రాబోయే రోజుల్లో అదొక్కటి చాలు. ఆ కేసు ఖచ్చితంగా వినోద్ కుమార్ చేసిండు కాబట్టి గెలుతాడు. 100% వినోద్ కుమార్ గెలుతాడు. కాంగ్రెస్ సర్కారు అంటేనే కష్టాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అనే విధంగా ప్రజల్లోకి తీసుకెళ్తుండటం, కారే రావాలి, కేసీఆర్ఏ కావాలని చాలా తక్కువ సమయంలో ప్రజలు మళ్ళీ బీఆర్ఎస్ వైపు చూస్తున్నారనే ప్రచారం ఈయనకు కలిసి వచ్చే అంశం. ఇంతకు ముందు మనకు ఎమ్మెల్యే ఈ అసెంబ్లీ ఎలక్షన్స్ అన్ని కూడా జరిగిపోయినాయి. సో ప్రతి ఒక్కరు కూడా రియలైజ్ అయిపోయినారు, అందరికి తెలుసు. అంటే ఇది నా ఒపీనియన్, యాజ్ అన్ ఎడ్యుకేటెడ్, నాకు నేను రీసెర్చ్ చేశాను దాని గురించి అని అన్ని తెలుసుకున్నాను కాబట్టి. సో జనాలు అనేది చేంజ్ కావాలని అనుకున్నారు. సో జనాలను మనం అప్రిషియేట్ చేయాలి ఫస్ట్. జనాలందరూ చేంజ్ కావాలనుకున్నారు. సో మేడ్ ద చేంజ్, అండ్ దే చేంజ్ ద గవర్నమెంట్. సో మనం దాన్ని అప్రిషియేట్ చేయాలి ఫస్ట్. అండ్ అట్ ద సేమ్ టైమ్ దే రియలైజ్డ్ వెరీ క్విక్లీ, చాలా తొందరగా వాళ్ళు రియలైజ్ అయిపోయినారు అనమాట. అంటే ఈ గవర్నమెంట్ ఏం చేస్తుంది, వాట్ ఎవర్ డిసిజన్ దే ఆర్ టేకింగ్ రైట్ నౌ. సో మేబీ ఇవన్నీ కూడా కొంచెం డిఫరెంట్ వేలో వెళ్ళిపోతున్నాయి. అంటే ఇది డెవలప్మెంట్ కాదు, మేబీ ఈ గవర్నమెంట్ తీసుకున్న డిసిషన్స్ కొంతమందికి కాదు, చాలా మంది కూడా అపోజిషన్ అనేది, అంటే అపోజిట్ రియాక్షన్స్ అనేది జనాల నుంచి ఆల్రెడీ చూస్తానే ఉన్నాం. అంటే ఇంత షార్ట్ టైమ్ లో డిసిషన్ తీసుకోవడం, చాలా ఇంత షార్ట్ టైమ్ లో డిసిషన్ తీసుకోవడం అనేది కరెక్ట్ కాదు. బట్
వాళ్ళు చేసిన పనులను బట్టి రియాక్షన్స్ అనేవి చాలా తొందరగా ఉంటాయి కదా. ఇది ఇట్స్ నాట్ అబౌట్ ద ఫ్యామిలీ ఆర్ ఇట్స్ నాట్ అబౌట్ ద థింగ్ దట్ పర్సనల్ ఏదంటే అది ఇట్స్ అబౌట్ గవర్నమెంట్ అండ్ వాట్ ఎవర్ ద డెసిషన్స్ దే ఆర్ టేకింగ్ ఇట్ విల్ డెఫినెట్లీ ఎఫెక్ట్ ద పీపుల్ వెరీ ఫ్రీక్వెంట్ వెరీ ఫాస్ట్లీ. సో అంత ఫాస్ట్గా ఎఫెక్ట్ అవుతాయి కాబట్టి సో ఫ్రీ బస్ అనేవి కావచ్చు ఇవన్నీ కావచ్చు మేబీ చాలా తక్కువ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు మినిమం ట్రావెల్ చేయలేని వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళకు ఉపయోగపడుతుంది. కానీ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఏం చెప్తున్నారు అని అంటే ఇది కరెక్ట్ కాదు అట్లా. సో ఐ థింక్ ఈసారి ఎంపీ ఎలక్షన్స్ అయితే కరీంనగర్ లో ఖచ్చితంగా బీఆర్ఎస్ కే సపోర్ట్ చేస్తారు ప్రతి ఒక్కరు రియలైజ్ అయిన ప్రతి ఒక్కరు కూడా అనుకుంటున్నాను. సో నేను కూడా బీఆర్ఎస్ రావాలని అనుకుంటున్నాను. ఇక వీటితో పాటు ఎమ్లాడ రాజన్న దయ సిరిసిల్ల కేటీఆర్ అండదండలు కరీంనగర్ గంగుల కమలాకర్ హుజురాబాద్ శాసనసభ స్థానాల రూపంలో అదనపు బలం ఆయన సొంతం అని చెప్పచ్చు. అభ్యర్థి వినోద్ కుమార్ బలాలతో పాటు ప్రత్యర్థి బండి సంజయ్ సైడ్ బలహీనతలు కూడా బీఆర్ఎస్ కు ప్లస్ అయ్యే అవకాశాలు నిండుగా ఉన్నాయి. తెలంగాణ బీజేపీలో గందరగోళ పరిస్థితులు ఉండడం, ఆయన అధ్యక్ష పదవి పోవడం, మొన్ననే అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవడం, మైనారిటీ ఓటు బ్యాంకు దూరం అవడం, కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ నుండి ప్రాతినిధ్యం వహించినా చరిత్రలో నిలిచిపోయేలా ఒక్క పనైనా కాలేదు చెయ్యలేదు అనే క్షేత్రస్థాయి చర్చ జరుగుతుండటం, ఇలాంటివన్నీ ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి అనుకూలించే అంశాలు. అసెంబ్లీలో చేదు అనుభవం ఎదురైనా ఎక్కడా నిరాశ చెందకుండా పట్టు వదలకుండా బీఆర్ఎస్ పార్టీ అధికార పార్టీ మీద ఆధిపత్యం చెలాయిస్తూ ఉండటంతో రాబోయే పార్లమెంట్ ఎన్నికలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. చూడాలి మరి కేసీఆర్ రంగ ప్రవేశంతో మరింత రసవత్తరంగా మారే అవకాశాలు అయితే మెండుగా ఉన్నాయి. కరీంనగర్ గడ్డన ఎగిరేది ఏ జెండారో మరికొద్ది రోజుల్లో తేలిపోనుంది. స్టేట్ వాహిని టీవీ, నేను రమేష్ పోతరాజు.